బూత్ స్థాయి వరకు ఏ రకంగా బలపరుచుకుంటూ పోవాలి అనే కార్యక్రమం మీద అవగాహన పెంచుకుంటూ ఈరోజు ఇక్కడ ఏకమయ్యాం. ఒకటి ప్రధానంగా కూడా అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఎప్పుడైనా కూడా ఒక పార్టీని చూసినప్పుడు ఆ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, రాష్ట్ర స్థాయి నుంచి చూసుకుంటే గ్రామీణ స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా తమ నాయకుడు ఎలాంటి వాడు అని ఆ నాయకుడిని చూపించి, అదిగో అతనే మా నాయకుడు అని కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా నాయకుడు ఆ పార్టీ ఉండగలిగితేనే ఏ రోజైనా కూడా ఆ పార్టీకి గౌరవం ఉంటుంది, ఆ పార్టీని నమ్ముకొని ఉన్న క్యాడర్ గ్రామస్థాయిలో తిరిగినప్పుడు, ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ క్యాడర్కు కూడా ఆ గౌరవం లభిస్తుంది. ఒక పార్టీ అన్నది ఆ మాదిరిగా వ్యవహరించాలి, పార్టీ నాయకుడు అన్నది ఆ మాదిరిగా వ్యవహరించాలి. ఈ వ్యవహరించే అంశంలో ఇందులో మరీ ముఖ్యమైన అడుగు ఏమిటి అంటే విశ్వసనీయత అన్నది. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీ మాత్రమే బహుశా దేశ రాజకీయాలలో ఏ గ్రామానికి వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళి అడిగినా కూడా విశ్వసనీయత ఉన్న పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్న మాట వినపడుతుంది. ఈ మాట చాలా 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 ఒక రాజకీయ నాయకుడికి, ఒక రాజకీయ పార్టీకి చాలా చాలా అవసరమైన మాట ఇది. ఈరోజు నేను 2019కి ముందు 5 సంవత్సరాల గతంలో తెలుగుదేశం పార్టీ పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాడు, ప్రతి సామాజిక వర్గానికి ఒక పేజ్ కేటాయిస్తూ తాను అధికారం లేకొస్తే అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చెబుతూ ప్రధానమైన ముఖ్యమైన వాగ్దానాలు కూడా చేశాడు. రైతన్నలకు రుణమాఫీ 87,612 కోట్ల రూపాయలు అని తెలిసినా కూడా, సాధ్యపడదు అని తెలిసినా కూడా 87,612 కోట్ల రూపాయల రుణమాఫీ నా మొట్టమొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను అన్న మాట ఇవ్వడము, మేనిఫెస్టోలో పెట్టడము అంతటితో ఆగలేదు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు అన్నాడు. పొదుపు సంఘాల రుణాలు అప్పట్లో దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు అప్పట్లో ఉన్న ఆ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానన్నాడు. అంతటితో కూడా ఆగలేదు. ఇంటింటికి ఒక ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు.